నమస్తే వెల్కమ్ టు దూత మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్ సిక్కోలు చిన్నోడతను ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ రాజకీయాలంటే ఆసక్తి లేకపోయినా తన తండ్రి హఠాన్ మరణంతో రాజకీయ చదరంగంలోకి దూకిన ధైర్యశాలి తనదైన వాక్ పటిమతో ప్రజాభిమానం సొంతం చేసుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు ఆ నేత శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించి నేడు కేంద్ర కేబినెట్ లో పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందిస్తున్న కింజరాపు వారసుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు గురించి నేటి జర్నీ ఆఫ్ ద లీడర్ లో తెలుసుకుందాం కింజరాపు రామ్మోహన్ నాయుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో డిసెంబర్ పద్దెనిమిదిన శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో జన్మించారు దివంగత నేత కింజారాపు ఎర్రనాయుడు విజయలక్ష్మి దంపతుల కుమారుడు రామ్మోహన్ నాయుడుకి సోదరి ఆదిరెడ్డి భవానీ కూడా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో ఆమె రాజు మహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రామ్మోహన్ నాయుడు ఒకటి నుంచి మూడో తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజారి ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో చదువుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తండ్రి ఎర్రనాయుడు ప్రభుత్వ చీఫ్ విప్ అయ్యారు దీంతో పిల్లలను చదువు కోసం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కు పంపించారు అక్కడ భారతీయ విద్యాభవన్ లో నాలుగు ఐదు తరగతులు చదివారు రామ్మోహన్ నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎంపీగా గెలిచిన ఎర్ర నాయుడు కేంద్ర మంత్రి అయ్యారు దీంతో రామ్మోహన్ నాయుడు ఆరో తరగతిలో ఉండగా వీరి కుటుంబం ఢిల్లీకి షిఫ్ట్ అయింది ఆ తర్వాత విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీలోనే ఆర్కేపురంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగింది రామ్మోహన్ నాయుడుకి చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ చదవాలనే ఆసక్తి ఉండేది ఇంటర్ పూర్తి కాగానే అమెరికాలో బిఎస్ చదివేందుకు పరీక్ష రాశారు అందులో పాస్ అయిన రామ్మోహన్ నాయుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేరారు ఆ తర్వాత అక్కడే లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు ఆ తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చి ఒక ఇంటీరియర్ డెవలప్మెంట్ కంపెనీ మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవారు అంతవరకు సాఫీగా సాగిన రామ్మోహన్ నాయుడు జీవితం రెండు వేల పన్నెండులో ఎర్రనాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రామ్మోహన్ నాయుడు ఉద్యోగం మానేసి ఇరవై ఆరేళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అప్పటికి రామ్మోహన్ నాయుడు బాబాయ్ అయిన కింజారాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు ఆయన ప్రోత్సాహంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎర్రనాయుడు నాయుడు స్థానంలో బాధ్యతను తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తొలిసారి శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిపై లక్ష ఇరవై ఏడు వేల పై మెజారిటీతో విజయం సాధించి పార్లమెంట్ లో అడుగుపెట్టారు పదహారో లోక్సభలో రెండో పిన్న వయసుకులైన ఎంపీగా గుర్తింపు పొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో రాష్ట్రం అంతా వైసీపీ గాలివించిన రామ్మోహన్ నాయుడు రెండోసారి విజయం సాధించారు ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలవగా అందులో రామ్మోహన్ నాయుడు ఒకరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత లోక్ సభలో ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై ఆయన ఏపీ ప్రజల తరఫున గొంతు వినిపించారు యువత రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని భావించే రామ్మోహన్ నాయుడు పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ పేరిట ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ను ప్రారంభించారు ప్రారంభించారు ఇదే క్రమంలో రెండు ఎన్నికలకు సిద్ధమయ్యారు తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్పై శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు మూడు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఒక కోట్ల తేడాతో భారీ విజయం సాధించారు ఎన్డీఏ పొత్తులో భాగంగా ప్రధాని మోదీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు దీంతో దేశంలో అత్యంత పిన్న వయసులో కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవి దక్కించుకున్న వ్యక్తిగా రామ్మోహన్ నాయుడు రికార్డులకు ఎక్కారు జూన్ పదమూడున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ప్రధాని మోదీ సూచించిన వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు ఇదే వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్ మరో లీడర్ प्रस्थान तो मालिक लाउ की पॉचिंग दूता मीडिया